हाय गुड मॉर्निंग पिल्ललु मनम ई रोजु मूडव तरगति की गणितम मूडव तरगति गणितम लोपल ओकटव पाठम एमुंदी आकारालु आकृतुलु ओके मी ओक पाठ्यपुस्तकं तीयंडि अंदुलो चूडंडि अंदुलो ఒక టీచర్ శాలినిను రజని వాళ్ళకి బొమ్మలు గీయడం అంటే ఇష్టం అనుంది అది ఒకసారి మీ యొక్క చూడండి ఇందులో చూడండి ఇక్కడ ఆకారాలు ఆకృతులు ఇక్కడ చూడండి ఇక్కడ కుర్చీ బొమ్మ ఉంది ఇది ముందట నుంచి చూస్తే ఈ విధంగా అవుతుంది ఒకవేళ పక్క నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది పై నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఆ ఓకే ఒకవేళ కుర్చీ బొమ్మని మనం ముందట నుంచి చూసినాం అనుకో మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఒకవేళ మనము పక్క నుంచి చూసినాం అనుకో ఈ విధంగా కనిపిస్తుంది ఒకవేళ మనము పై నుంచి చూసాం అనుకోండి ఈ కుర్చీ ఈ విధంగా మనకు ఓకే మీ యొక్క పుస్తకం లోపల రెండో పేజీ అండి అందులో లోపల మూడు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఏముంది ఇక్కడ క్రింద ఉన్న ఇంటి బొమ్మలు చూడండి వీటిలో పై నుండి ముందు నుండి పక్క నుండి చూడండి ఫస్ట్ బొమ్మ లోపల ఇది ఇక్కడ చూడండి ఇది ఇది ముందు నుంచి చూస్తే మనకు ఈ విధంగా అవుతుంది ఈ కింది ఖాళీ లోపల ముందు నుండి రాయండి ఒకవేళ అదే ఇల్లు బొమ్మని మనము పైన చూసినాం అనుకో ఈ విధంగా కనిపిస్తుంది మనకు దాని కడ పైన ఉందండి రాయండి తర్వాత అదే ఇల్లు బొమ్మని చూసినాం అనుకోండి పక్క నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఖాళీ లోపల పక్క నుంచి అని రాయండి ఓకే అదే విధంగా కింద ఉన్నటువంటి బొమ్మలు చూడండి ఇక్కడ కప్ సెన్సర్ ఉంది తర్వాత ఇక్కడ ఒక బకెట్ ఉంది ఇక్కడ గ్లాస్ ఉంది కప్ సెన్సర్ మనకు పక్కన చూస్తే ఈ విధంగా అవుతుంది ఇక్కడ పక్కన చూడండి రాయండి ఇది కూడా పక్కన ఉంది ఇది కూడా పక్క నుంచి చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది రాయండి తర్వాత ఇక్కడ ఇదేంటిది ఇది మెట్లు మెట్లు మనకు సైడ్ నుంచి పక్క నుంచి చూస్తే ఈ విధంగా అవుతుంది ఇదేంటిది ఇది మరి ఇది ఇది టీవీ బొమ్మ టీవీని మనం సైడ్ నుంచి చూసినప్పుడు పక్క నుంచి చూస్తే ఈ విధంగా అవుతుంది ఇదేంటిది ఇది ఇది ఒక సీసా బొమ్మ ముందు నుంచి చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇవి చూడండి ఇక్కడ కూడా చూడండి చూడండి ఇక్కడ ఒక గిన్నె ఉంది బౌల్ ఇది మనం ముందు నుంచి చూసినాం అనుకో ఈ విధంగా కనపడుతుంది ఈ గ్లాస్ ఇట్లా ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ ఒక సరత ఉంటారు అప్పలు తీసేది ఇది చూసినాం అనుకో ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఒకవేళ వీటిని మనము పైన చూసినాం అనుకో ఎట్లా కనపడుతుంది చూద్దాం పైన చూస్తే గిన్నె ఈ విధంగా పడుతుంది తర్వాత గ్లాస్ ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇది ఈ విధంగా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనము అవి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు మనము ఒక అగ్గిపెట్టె ఉందనుకోండి అగ్గిపెట్టెని మీరు మీ యొక్క పాఠ్యపుస్తకం పైన పెట్టి దాని చుట్టూ గీత గీయండి గీత గీస్తే ఏ విధంగా కనిపిస్తుందో మీరు చూడండి ఇది కూడా అగ్గిపెట్టె అగ్గిపెట్టెని ఏం చేసిండు ఇక్కడ అగ్గిపెట్టెని మలిచిండు తర్వాత తీసిండు వాటి గురించి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్గా ఒకటి ఉంది సేమ్ అట్లాంటిదే మీ సైడు ఇటు సైడ్ దించండి తర్వాత సేమ్ ఈ యొక్క ఆకారాన్ని ఇక్కడ దించండి సేమ్ ఈ యొక్క ఆకారాన్ని ఇక్కడ దించండి ఓకేనా తర్వాత ఇక్కడ అబ్బాయి కూడా అగ్గిపెట్టెని పెట్టిండు దించుతున్నాడు ఇది కూడా చూడండి ఓకే ఇక్కడ ఉన్నటువంటి అగ్గిపెట్టె ఉంది అగ్గిపెట్టెని ఇట్లా వెడల్పు చేసిండు చింపిండు ఇక్కడ కూడా చింపిండు తర్వాత ఇది లోపల ఉన్నటువంటి పుల్లలు పెట్టేటటువంటి డబ్బా ఇది కూడా అగ్గిపెట్టే డబ్బా ఇది కూడా నాలుగు పలకలు చింపితే ఏ విధంగా ఉన్నాయో ఆకారాలు ఆకృతుల లోపల మీరు మంచిగా చూడండి ఓకే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక సీతాకొక చిలుక బొమ్మ ఉంది సీతాకొక చిలుక బొమ్మకు మనము రంగులు వేయండి మీ యొక్క పాఠ్యపుస్తకం లోపల ఇగో ఇక్కడ స్టార్ చుక్క ఉన్న చూసారా ఇలాంటి గుర్తులు ఉన్న కాడ ఏం చేయాలి మనము నలుపు దాంట్లే ఇట్లా మూడు పలకల త్రిభుజం ఉన్న కాడ ఆకుపచ్చ ఇట్లా రెండు రౌండ్గా ఉన్నది వృత్తం ఇక్కడ ఎరుపు ఇక్కడ నాలుగు పలకల సమానం ఉంది చతురస్రం కాడ పసుపచ్చ తర్వాత ఇట్లా దీర్ఘ చతురస్రంగా పొడుగుగా ఉన్న దానిక నీలి రంగుతోటి మీ యొక్క ఈ యొక్క బొమ్మల పల రంగులు వేయండి ఇది స్టార్ కదా ఈ స్టార్ ఎక్కడ ఉంది ఇగో ఇక్కడ స్టార్ ఉంది ఇగో ఇక్కడ స్టార్ ఉంది ఇక్కడ మనం ఏం చేయాలి నలిపేయాలి ఇది త్రిభుజాకారం కదా మూడు మూడు రౌండ్లు ఉన్నాయి కదా ఇగో ఇక్కడ మూడు ఉంది ఇగో ఇదంతా మూడే తర్వాత ఇగో ఇది మూడే తర్వాత ఇది మూడే తర్వాత ఇది మూడే అట్లాంటి కాడ ఆకుపచ్చ రంగు వేసి రంగులు నింపండి ఓకే మీ యొక్క పుస్తకం లోపల ఎన్నో పేజీ ఏడో పేజీ లోపల ఇట్లా సీతాకొక చిలుక బొమ్మ ఉన్నది వీటికి రంగులు వేయండి
ఓకేనా? తర్వాత అదే విధంగా అగ్గి పుల్లలతోటి ఇగో ఇట్లా మీకు నచ్చినటువంటి వివిధ రకాల ఆకారాలను గుర్తించండి. ఇట్లా అగ్గి పుల్లలతోటి కూడా ఆకారాలు చేయండి, వీటికి రంగులు వేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ తీయండి. ఇక్కడ ఏముంది, అగ్గి పుల్లలతోటి ఆకారాలు ఏర్పరచండి. ఓకేనా? రైట్. ఒక అగ్గి పుల్లలతోటి మూడు అగ్గి పుల్లలు అనుకున్నానుకో ఈ విధంగా, ఒకవేళ నాలుగు ఉన్నాయి అనుకో సమానంగా వస్తుంది నాలుగు, ఇంకా ఎక్కువనే అనుకో ఇంకా. ఇట్లా అగ్గి పుల్లలతోటి వివిధ రకాలైనటువంటి ఆకారాలను దించండి. ఓకేనా? ఓకే పిల్లలు. తర్వాత ఇక్కడ ఏముంది, తొమ్మిదో పేజీ లోపల వేర్వేరు ఇళ్లలో మూడు రకాల పెంకు పిల్లలను పరిచి నేల మీద వేసిరు. ఇవి పెంకులు ఉన్నాయి. ఈ నేల ఏ ఆకారం ఎన్ని పెంకులతోటి ఉన్నది, పెంకులు లెక్క పెట్టండి. ఈ నేల ఆకారం గల పెంకులతో ఏర్పడు, నాలుగు పలకల ఆకారం, చతురస్ర ఆకారాలు ఉన్నట్టు. ఎన్ని ఉన్నాయి ఇలా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై ఒకటి. ఇంట్లో రాయండి, ఇంట్లో ఇది రాయండి. తర్వాత ఇంట్లో ఇట్లా మూడు పలకలతోటి పెట్టిన ఇవన్నీ లెక్కించి ఇందులో రాయండి. ఓకేనా? తర్వాత ఇది కూడా ఈమె ఏం చేస్తుంది, ఇక్కడ అగ్గిపెట్టెలతో మంచిగా ఆట ఆడుకొని అగ్గిపెట్టెలు పెట్టి ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతూ పేరుస్తూ ఉందన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి పిట్ట లెక్క బొమ్మ ఉంది. వీటికి త్రిభుజాలు, వృత్తాలు, దీర్ఘచతురస్రాలు, తర్వాత ఇది చతురస్రాలు, ఇవి ఉన్న వాటికి కలర్స్ నింపండి. ఇగో ఇక్కడ నేను తీర్చిన ఇక్కడ ఇవి వీటికి త్రిభుజాల వృత్తాలు ఏమి ఉన్నాయో తీర్చండి, రంగులు ఇచ్చండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ లాస్ట్ పదకొండో పేజీ లోపల ఏమి ఉన్నాయి, పదవ పేజీలో ఇచ్చిన నెమలి బొమ్మను చూడండి, క్రింది వాటిలో జవాబులు రాయండి. ఇక్కడ దీర్ఘచతురస్రాలు ఇట్లాంటి డబ్బాలు ఈ యొక్క నెమలి బొమ్మలో ఎన్ని ఉన్నాయో లెక్కించి రాయండి. తర్వాత సున్నాలు ఎన్ని ఉన్నాయి, సున్నాలు ఎన్ని ఉన్నాయి మనకు మంచిగా ఈజీగా అవపడతాను, ఒకసారి సున్నాలు లెక్క పెడతాను చూడండి. ఇగో ఇది ఒకటి, ఇదొకటి రెండు, ఇదొకటి మూడు, ఇగో ఇది పెద్దది నాలుగు, ఇగో ఐదు, ఆరు, ఇక్కడ ఆరు రాయండి. త్రిభుజాలు మూడు పలకలు ఎన్ని ఉన్నాయి, మూడు ఎన్ని ఉన్నాయి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఆరు రాయండి. చతురస్రాలు నాలుగు సమానం ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇగో ఇలా లేవు, ఇందులో కూడా లేవు నాలుగు సమానం, ఇగో ఇది ఒకటే, ఇది ఒకటి రెండు, ఇది ఒకటి మూడు, అట్లా ఎన్ని ఉన్నాయో ఇందులో చూసుకుంటే ఇందులో రాయండి. తర్వాత ఇచ్చిన ప్రతి ఆకారంలో ఇట్లా పొడగాటి ఎన్ని ఉన్నాయి, ఇందులో నాలుగు ఉన్నాయి, ఇది ఒకటి ఐదు, దీంట్లో మూడు, అట్లా ఇక్కడ ఇక్కడ రాయండి. తర్వాత ఇందులోపల త్రిభుజాకారాలు ఎన్ని ఉన్నాయి, ఇందులోపల త్రిభుజాకారాలు ఎన్ని లెక్కించి రాయండి. తర్వాత ఇక్కడ నాలుగు పలకలు ఒకటి ఉంది, ఇందులోపల ఇట్లా పొడగాటి ఎన్ని ఉన్నాయి, ఇవి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి రాయండి. ఇది నేను బోర్డు మీద రాస్తా, మీరు చూడండి. ఓకే ఓకే చూడండి, ఇందులోపల ఇట్లా పొడుగులో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి డబ్బాలు మనకు, ఇగో ఇది ఉన్నాయి, ఇది ఒకటి, తర్వాత ఇది ఒకటి రెండు, ఇగో ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి మూడు, తర్వాత ఇది ఒకటి నాలుగు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ నాలుగు రాయండి. తర్వాత ఇట్లా నాలుగు పలకలు సమానం ఎన్ని ఉన్నాయి, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒకటి, ఇగో ఇది ఒకటి రెండు, తర్వాత ఇది ఒకటి మూడు, ఇది ఒకటి నాలుగు, మొత్తం కలిపి కూడా ఒకటి ఐదు అండి, ఐదు రాయండి. తర్వాత ఇలా త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, ఇగో ఇదిగో ఇట్లా ఒకటి, ఇది ఒకటి రెండు, తర్వాత ఇగో ఇట్లా ఇది ఒకటి మూడు, ఇది ఒకటి నాలుగు, ఇది ఒకటి ఐదు, ఇది ఒకటి ఆరు, ఆరు, ఏడు, అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయింది. ఎనిమిది అయినా ఇంకా త్రిభుజాలు లేవు, అట్లా లెక్కించి మంచిగా చూసి ఇందులోపల ఇలాంటి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి చూసి రాయండి. ఇది ఆకారాలు ఆకృతులకు సంబంధించినటువంటి వాటర్ సింపుల్, ఎట్లా ఉన్నాయి, ఏ ఆకారాలు ఉన్నాయి, పైన చూస్తే ఎట్లా అవుతాయి, పక్కన చూసినట్లు ఎట్లా అవుతాయి. తర్వాత చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు, చతురస్రాలు అంటే నాలుగు పలకలు సమానం, దీర్ఘ చతురస్రాలు అంటే పొడుగు, త్రిభుజాలు అంటే మూడు పలకలు, అలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, అంతే సింపుల్ ఈజీగా. తర్వాత కాగితంతో పడవలు తయారు చేయడం, దీని నుంచి మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ ఫస్ట్ పలకలు మంచి మంచి బొమ్మలతో ఉన్నాయి, రంగురంగుల బొమ్మలతోటి అవన్నీ చూడండి, వాటి కింద ఉన్నటువంటి ఖాళీలను నింపండి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ.